ప్రేయర్ చేస్తా ఉన్నా ఏంజెల్. భయపడ్డావు? నన్నా నన్నా, ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి ప్రేయర్ చేస్తావా? ఆల్ రైట్, సూపర్. చెప్పు. ప్రేజ్ లార్డ్ ఫ్రెండ్స్, ప్రేజ్ లార్డ్ ఫ్రెండ్స్, అంటే ప్రేయర్ పొజిషన్ పొజిషన్ కి వచ్చేయండి. 1 2 3. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మీకు ఉన్న జీవితంలో ఈ రోజంతా కాబట్టి ముందుగా ఉన్నాము. ఈ రోజు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకోతుంది. నీకు మంచి కాపు ఉంటుంది. ఫస్ట్ నుంచి ఆఖరి వరకు బాగా జరగడానికి సహాయం చేయండి. ఫ్రెండ్స్ అందరూ బాగా హోంవర్క్ చూపించడానికి సహాయం చేయండి. ఏసీ నామంలో అడుగుతున్న తండ్రి, ఆమేన్. సూపర్ ఏంజల్, చక్కగా చేసావు. గాడ్ బ్లెస్ యూ. మన మధ్యలో కృపాక ఉన్నారు. కృపాక ప్రారంభ ప్రార్థన చేస్తారు. కృపాక ఉన్నారా? ప్రైజ్ లోడ్ అక్క. ప్రైజ్ లోడ్ అక్క. అక్క ప్రారంభ ప్రార్థన చేయవా? ఓకే. ప్రైజ్ లోడ్ పిల్లలు, ఓకే ప్రేయర్ చేసుకున్నాం. ప్రేమల తండ్రి, దయగల ప్రభువా, గొప్ప యేసయ్య, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ దినాన సంతానాన్ని బట్టి కూడా మీకు సండే స్కూల్ కార్యక్రమాన్ని బట్టి మీకు చెరు వచ్చిన పిల్లలందరినీ దీవించి ఇక్కడ రావాల్సిన పిల్లలందరినీ కూడా ప్రభువా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తూ సహాయం చెప్పి ప్రభువా మీరే గొప్ప కార్యం జరిగించి ప్రభావ పాడుతున్న పాటల్లో, యాక్షన్ సాంగ్స్ లో, అయ్యా ప్రభా మెమరీ వర్సెస్ లో, ప్రభా లెసన్ విషయం, అన్ని విషయాల్లో మీ సహాయం దయచేయండి. మీ నడిపింపు దయచేయండి. మీ నామానికి మహిమకరంగా చక్కగా జరగడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది విన్నపములు ప్రభా యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో అడిగి బతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నిమ్మక్క ఒకసారి చూసుకోరా అక్క, ఒకసారి చూసుకుంటారా అక్క? కొంచెం వెజిటేబుల్ వచ్చింది అక్క. నిమ్మక్క, ఓకే అమ్మా. పిల్లలు, హలో, వినిపిస్తుందా? ఓకే, మరొక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఒక పాట నేర్చుకుందాం పిల్లలు, సరేనా? ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములై ఎంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ కార్యక్రమం అంతటి కూడా నీ పాదము చెట్టు పెట్టుకుంటున్న ఒక్కొక్కరుగా చేసిన ప్రార్థన మీరు ఆలకించారు తండ్రి, అందుని బట్టి మీకు స్తోత్రములు. ఈ కార్యక్రమం అంతటిపై నీ ముద్రణ వేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ కూడికి తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించండి. పాటల్లోను వాక్యంలోను మీరున్నమని అడుగుతున్నాం తండ్రి. మీ శిరుచారును మరుగుపరచండి. మీ అభిషేకం ఇక్కడ ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరికి ఎలాంటి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. కార్యక్రమం అంతా కూడా మీ స్వాధీనంలో ఉంచండి. శాలేమన్నను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, మీకు వందనంలో అన్న తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మీ పాదముల చెత్త పెట్టుకుంటున్నామయ్యా. మాకందరికీ తండ్రి ఇంకా
ఆశీర్వాదకరంగా అనేకమైన కార్యక్రమాలు చేపట్టగలిగినట్లుగా సహాయం చేయండి. జోషి అన్నను బట్టి మీకు స్తోత్రం. అన్న కుటుంబాన్ని మీరు దీవించండి, చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఎవరికైతే స్కూల్స్ ద్వారా తండ్రి ప్రభా ఇక్కడ జాయిన్ అవ్వలేకపోతున్నారో వారిని బట్టి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా వారిని కూడా అనుకూలపరచమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మరి మిన్ని అక్క వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చిందంట పిల్లలు. ఏదేమైనా కానీ పర్లేదు కదా, మనం చిన్న పాట నేర్చుకుందామా? మీకు అంతకుముందు నేను చెప్పాను కదా స్వర్గం అనేది మంచి స్థలం నేర్పించాను, గుర్తుందా మీకు? గుర్తులేదా? అయితే నేను చెప్పనా మరి. స్వర్గం అనేది మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం. పడదామా మరి ఈ పాట మరొకసారి. స్వర్గం అనేది మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం. అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ నింద లేదు. ఏమి లేవు అక్కడ? అక్కడ శాపం లేదు, అక్కడ పాపం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ నింద లేదు, ఏమి లేదు. ఎక్కడది? స్వర్గం అనేది మంచి స్థలం. ఎక్కడున్నది? పరలోక రాజ్యం కదా, దానినే పరలోక రాజ్యము అని అంటారు. మరొకసారి పాడదాం. స్వర్గం అనేది మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం. స్వర్గం అనేది మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం. అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ నింద లేదు. అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ నింద లేదు. ఎవరైనా పాడతారా పిల్లలు? అక్క ఎవరైనా పాడతారు? ఎవరు పాడతారు? సరేనా, ఎవరు పాడుతున్నారమ్మా? జయంత్ అండ్ సోనిక పాడతారా? మరొకసారి పాడదామా? మరొకసారి విందామా పాట పిల్లలు? నీకు అర్థమైందా లేదా? ఓకే, మరొకసారి విందాం పాట. స్వర్గం అనేది మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం. స్వర్గం అనేది మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం. అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ నింద లేదు. అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ నింద లేదు. ఎవరు పడతారు? రియా, నువ్వు పడతావా? ఎవరు పడతారు మరి చెప్పండి. ఎవరికి రాలేదా? ఇష్టం లేదా? రోహిణి పాడుతుందంట అక్క. రోహిణి అక్కని పాడలేదు. స్వర్గం అనేది మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం. స్వర్గం అనడని మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం. పాపం లేదు, అక్కడ పాపం లేదు, శాపం లేదు, ఆకలి లేదు, నింద లేదు. అక్కడ పాపం లేదు, శాపం లేదు, ఆకలి లేదు, నిందలు లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 50,000. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇంకెవరికైనా వచ్చిందా? అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ నిద్ర లేదు. నింద, నింద,
నింద. Very, 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 very good. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 50,000. Praise the Lord. God bless you. Chala, 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 bhaga, padanana. Marok, sir, vinda, amma, paata, andar, kuchas, na, pudu, ilo, minni, akka, luchas, tar, okay. Yavar, naina, paata, va, okay. Akka, naina. Praise the Lord, akka. Praise the Lord. స్వర్గం అనేది మంచి స్థలం, యేసు ఉండే స్థలం. స్వర్గం అనేది మంచి స్థలం, యేసు ఉండే స్థలం. అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ ఆకలి లేదు, ఆకలి లేదు, అక్కడ నింద లేదు, అక్కడ పాపము లేదు, అక్కడ శాపము లేదు, అక్కడ ఆకలి అక్కడ లేదు. లా 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 లా. థ్యాంక్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. వండర్ఫుల్ అని ఒకసారి మా అందరు కలిసి పాడుకుందాం సరేనా? స్వర్గమనేది మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం. స్వర్గమనేది మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం. అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ నింద లేదు, అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ నింద లేదు. లా 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 లా. హల్లెలూయా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మిని అక్క వచ్చేసారు. ఆటో మిని అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్ యూ సో మచ్. ఓకే అక్క. పిల్లలు లేట్ నించండి. యాక్షన్ వర్డ్ పడమని యాక్షన్ సాంగ్ చేసేసుకుందాం. కుంకుమ రావాలి ఫాస్ట్ గా. Yes. Chesedama? Are you all ready? Okay, chesedam. Chakkanaina chendamma va chuttana chuttanani ఇవన్నీ మనకి ఇచ్చారు కదా దేవుడు. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం స్తుతులు చెల్లిద్దాము.
స్తోత్రం చెల్లిద్దాము, క్లాప్ చూడుతూ దేవునికి థ్యాంక్ చేద్దాం. అలాగే నిమ్మక్క నేర్పించిన పాట చాలా బాగుంది కదా పిల్లలు, నచ్చింది కదా. రాజుల రాజైన దేవుని స్తుతించడం ఎల్లప్పుడు మనకి దీవెనకరం కదా. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఓకే, మీ ప్లేసెస్ లో వెళ్ళి కూర్చోండి, హోంవర్క్ చెక్ఇన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఎస్ బాయ్. అక్క యాంజల్ గారు వాళ్ళ పాట పాడడానికి జోయలన్ చేస్తున్నారు, రాలేదట. మళ్ళీ ఇంకోసారి చేయించామా పాట? మళ్ళా మళ్ళా క్లాప్స్ కొడదాం. ఓకే అక్క. చెమక్క ప్రైజ్ తెలాడు, కల్పన అక్క, పావని అక్క ప్రైజ్ తెలాడు, నిమ్మక్క, పావని, కల్పన అందరికి ప్రైజ్ తెలో, పిల్లలు ప్రైజ్ తెలో. పావని అక్క స్పాట్లైట్ హెల్ప్ చేస్తారా అక్క? థ్యాంక్స్ అక్క. కృపాక ఉన్నారా అక్క? ప్రైజ్ తెలండి. నిన్న ఎస్ అక్క. పెళ్ళాడక్క ఓకే. మెమరీ వర్స్ చెప్తాను అక్క. నా చెప్తాను. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇట్స్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈస్ ఎటర్నల్ లైఫ్. క్రైస్ట్ అవర్ గాడ్, క్రైస్ట్ జీసస్ ఈజ్ అవర్ గాడ్. రోమన్స్ వెరీ గుడ్ సెలీనా. వావ్, చాలా బాగుంది సెలీనా. సూపర్ సెలీనా. జాయ్ ప్రైస్ రాజుతంటాయ్. వెరీ గుడ్. చూంచిన లెసన్ దాస్తారా? వెరీ గుడ్. సూపర్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ రూ, చాలా బాగా ఫజిలా. ఓకే, ఎక్సలెంట్ రూ. ఓకే సార్, బాగా సార్. ఓకే సార్, ఎక్సలెంట్.
ఓకే చాలా బాగా రాసాను సార్. ఓకే సార్. సూపర్ సూపర్ సూపర్. ఓకే సార్ చాలా బాగా. ఫస్ట్ వెరీ గుడ్ రూ చాలా బాగా చెప్తావు. పాపము వల్ల వచ్చే జీతము మరణము అయితే దేవుని కృప వలము మన ప్రభు వల్ల యేసుక్రీస్తు అందు నిత్య జీవము రోమల వచ్చిన పత్రిక 6:23. ఎక్సలెంట్ జాయ్ చాలా బాగా చెప్పావు. గాడ్ బ్లెస్. రూత్ అది రోమా రాసిన పత్రిక కాదు నాన్న. జాయ్ కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ప్రీతిలో నైనా ప్రీతి మెమరీ వాషెస్ అక్క. ఓకేనా అక్క? హోంవర్క్ అక్క. ఓకేనా చాలా బాగా. మెమరీ వాషెస్ చెప్తాను అక్క. ఫర్ ది రివార్డ్ ఆఫ్ సీన్ ఇస్ దట్ బట్ వాట్ గాడ్ ఫ్రీలీ గివ్స్ ఈస్ ఎటర్నల్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. రోమన్స్ 6:23. ప్రైస్ లార్డ్ రియా. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ రియా. హోంవర్క్ చేయలేదు అక్క. సరే మెమరీ వచ్చింది అక్క. అమ్మ బండ్లో ఉన్నది, అక్కమో బయటకు వెళ్ళింది అక్క. నాకు రాదు అక్క. అక్కే ఎప్పుడు చెప్తుంది అక్క. నేను నేర్చుకో అయితే సరేనా? టైం ఉన్నప్పుడు కృపను చెప్పు చెప్తుంది నీ వెనక. ఓకే ఓకే రియా, నేను చెప్తా ఉంటాను చెప్పు. ఓకేనా? పాపము వలన, పాపము వలన వచ్చు జీతము, వచ్చు జీతము మరణము, మరణము అయితే అయితే క్రీస్తు యేసునందు, క్రీస్తు క్రీస్తు యేసు యేసు అందు మీరు నిత్య జీవము, నిత్య జీవము. రోమా, రోమా 6:6, 23:23. వెరీ గుడ్ రియా. నిన్న స్టోరీ, నిన్న చెప్పిన లెసన్ గుర్తుందా అక్క? నిన్న బయటకు వెళ్ళాం అక్క. ఓకే రియా, ఓకే రియా. రేపు చక్కగా, ఇంకోటి చక్కగా విని, రేపు చక్కగా చెప్పు సరేనా? మెమరీ వస్తు. ఓకే అక్క. ఓకే రియా, గాడ్ బ్లెస్ యు. ప్రేస్ లార్డ్ అక్క. నిన్న ప్రేయర్ పాయింట్ అక్క. ఓకే స్టోరీ అక్క, నిన్న చెప్తున్నప్పుడు రాసుకున్నా. చాలా బాగా ప్రయత్నం లాస్ట్ రాసింది. చాలా బాగా రాశారు, బాగా. థ్యాంక్ యూ అక్క. మెమరీ వాస్ చెప్తాను అక్క. రోమీలకు రాసిన పత్రిక 6:23 ఏలై అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమీలకు రాసిన పత్రిక 6:23. ప్రేస్ లార్డ్ అక్క. ప్రేస్ లార్డ్, చాలా చక్కది. థ్యాంక్ యూ అక్క. ప్రేస్ లార్డ్ అక్క.
For the wages of sin is death, but the free gift of God is eternal life. In Christ Jesus our Lord. Romans 6:23. Thank you, Akka. Very good, Joel. Praise the Lord, Akka. Praise the Lord. Memory was Akka. Praise God, Akka. Okay. Activity, Akka. Chala Akka Rasta. మెమరీ వర్స్ చెప్పండి. తప్పన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమీయులకు రాసిన పత్రిక 6:23. నేల యొక్క పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరణం వరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమీయులకు రాసిన పత్రిక 6:23. థాంక్ యూ అక్క. వెరీ గుడ్ జెస్సి అండ్ నిస్సి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ జాయిన్ ది అక్క. మెంబర్స్ ప్రేర్ పాయింట్ అక్క. ఓకే థాంక్ యూ వర్సెస్ అక్క. ఓకే జాయిన్ ది ఈ 500 డేస్ ఎప్పుడు అంకితం క్లాస్? ఇవాళేనా? అరే ఇన్వైట్ చేయరా మీ ఫ్రెండ్స్ ని. ఇన్వైట్ చేస్తారా? చేయండి. ఈవినింగ్ 8:30 నుంచి 10:00 వరకు. ఓకేనా? వెరీ గుడ్. థ్యాంక్ యూ జాయిన్ లిల్లీ. గాడ్ బ్లెస్ యూ. జాయిన్ చేసిన పాట నేర్చుకున్నారా మీరు? సాంగ్ నేర్చుకున్నారా? ఓకే జోయల్ అని చేశాను. పాట నేర్చుకున్నారా నాన్న? పాడతారా? పాపలను
సూపర్ అమ్మా ఇప్పుడైనా సూపర్ గా పాడారు కదా. వెరీ 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 గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్. సూపర్ జేజే బ్రదర్స్. ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు బోత్. జోన్ అండ్ జేసన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ సన్నీ సోనీ. పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన క్రీస్తు యేసునందు నిత్య దివము. రోమీయులకు 6:23. దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమన్స్ 6:23. అనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమా 6:23. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్ యూ అక్క. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. జైతన్ చాలా భాగ్యశాలి. ముందు ధనవంతుడంటారక్క, అబ్రహాములమ్మ నానుకొని ఉన్న లాజరు. లాజరక్క. అబ్రహాము లాజరు ధనవంతుడక్క. ధనవంతుడు లాజరును తన వేలుకునున్న నీళ్ళలో ముంచి తన దాహమును చల్లార్చుమని అడుగుచున్న ధనవంతుడంక. అప్పుడు అబ్రహాం తండ్రి అంట, అబ్రహాము కుమారుడా నీవు, అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతయు నీ కష్టమైనది ఇష్టమైనట్లు సుఖము అనుభవించవు. లాజరు కష్టము అనుభవించాడు. ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావు అంటారు. ఓకే, చాలా చక్కగా చెప్తాను. అబ్రహాం తండ్రి అక్క, లాజరు చాలా చక్కగా రాశారు. వెరీ గుడ్ అన్న. నెమ్మది వర్ష చెప్తామక్క. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమీయులకు రాసిన పత్రిక 6:23. చాలా చక్కగా రాసింది.
మెమరీ బస్ చెప్తానక్కా. For the reward of sin is death, and God freely gives eternal life through Christ Jesus our Lord. Romans 6 chapter 23rd verse. Praise the Lord, Akka. Praise the Lord, very good. Thank you, Akka. Thank you, Akka. Praise the Lord, Shri. మెమరీ వచ్చి నేర్చుకున్నావా? జర్నీలో నేర్చుకున్నా అయిపోయింది అందరు చెప్పేశారా? ఓకే సరే పిల్లలు, అయితే ఇందాక మిన్ని అక్క ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, మరొకసారి ఒక అనౌన్స్మెంట్ విన్న తర్వాత మనం వెళ్దాం. మిన్ని అక్క. ఎస్ అక్క. ప్రైజ్ ది లార్డ్. అందరూ చక్కగా హోంవర్క్ చేశారు, చక్కగా అన్నిట్లో ముందున్నారు కదా. గాడ్ బ్లెస్ యూ. అయితే చిన్న కాంపిటీషన్ ఒకటి ఉంది పిల్లలు. ఆ కాంపిటీషన్ ఏంటంటే బయట వాళ్ళనమాట, ఒక టీవీ ఛానల్ వాళ్ళనమాట, వాళ్ళు ఏం చేశారంటే పిల్లలు ఎవరైతే 100 మెమరీ వర్స్, 100 కన్నా పైగా కానీ చెప్పచ్చు, ఎవరైతే చెప్పగలరో వాళ్ళ పేర్లు నాకు ఇవ్వండి పిల్లలు. మీరే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఆ పేర్లు ఇవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా, వాట్సాప్ నెంబర్. ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. వారం రోజులు మీకు టైం ఉంది, 1 week టైం. 1 week టైంలో మీరు 100 మెమరీ వర్స్ మీరు ప్రిపేర్ చేసుకొని అండ్ చెప్పగలుగుతారంటే చెప్పొచ్చు, అండ్ అది మాకు వాట్సాప్ చేయండి. ఏంటన్నా ఆశీష్, అక్షయ, అభిషేక్ చేసుకోవాలా? ఓకే, అక్షయ అండ్ అభిషేక్, వెరీ గుడ్, సూపర్. ఇలాగ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో పిల్లలు, మీ పేర్లు, ఫుల్ పేర్లు నాకు వాట్సాప్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఉంది కదా, నాకు వాట్సాప్ చేయండి. ప్రైజ్ లోడ్ అక్క, నేను ఇంట్రెస్ట్ అయ్యున్నాను 100 మెమరీస్ చెప్పడానికి. 100 మెమరీస్ నేను ప్రిపేర్ అవుతాను, ప్రేయర్ చేయండి నా కోసం అని చెప్పి చిన్న టెక్స్ట్ ఒకటి నాకు పంపించండి. ఓకేనా? 1 week టైం ఉంది పిల్లలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. నిమ్మ అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. సరే పిల్లలు, నిజంగా వండర్ఫుల్, ఒప్పుకొని ముందుకు రావడం. అసలు 100 మెమరీ వర్సెస్ అంటే మాటలు కాదు, 500 చేసినప్పుడే వాళ్ళు చెప్పడానికి రెడీ అయిపోయారు అక్క. అవును, నేను మిన్ని అనగానే ఫస్ట్ వాళ్ళ పేర్లు చెప్తాను, వాళ్ళు చెప్తా. గ్రేట్ గ్రేట్ అభిషేక్, అక్షయ, సూపర్, చిన్న సహాయం చేస్తాడు.
ఓకేనా శమకం ఓకే పిల్లలు క్రైస్తలాడు అందరికి మనం ఇప్పుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తొందరగా ముగించుకొని తొందరగా ముందుకు వెళ్ళిపోతాం కదా సరే చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం నీలం చేద్దామా వన్ టూ త్రీ ప్రయత్నం చేద్దాం నీలం చేయడానికి ఓకే సకల ఆశీర్వాదాలకు కారణమైన తండ్రి నీకే వందనములు స్తుతులు స్తోత్రములు 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 మహోన్నతుడ సర్వాధికారి జీవం కలిగిన తండ్రి అద్వితీయుడ రాజులకు రాజా ప్రభులకు ప్రభువా నీకే వందనములు స్తుతులు స్తోత్రములు ఎంతవరకు కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి ఎంతో చక్కగా మెమరీ వస్తే వారందరూ కూడా నేర్చుకుని వచ్చింటుండగా వారందరిని బట్టి కూడా మీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం ఇప్పుడు మేము లెసన్లకు వెళ్ళబోతుండగా తండ్రి వాక్యం నేర్చుకుని వచ్చుండగా మీ సిలువ చాట మమ్మల్ని అందరినీ మరుగుపరచండి మేము ఎటు తొలగిపోకుండా ఏకాగ్రత కలిగి వాక్యం వినగలిగే శ్రద్ధ కలిగే మనసు మాకు దయచినట్టు చెవులను మాకు దయచేయండి ప్రభువా నీకు స్తోత్రములయ్యా తండ్రి నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకోండి తండ్రి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎంతో చక్కగా నేర్చుకోగలిగే కృపను చెప్పగలిగే కృపను దయచేయండి చేరవచ్చిన ప్రతి విడను నీ పాదం చెంత పెట్టుకుంటూ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమేన్ 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 త్రీ టూ వన్ ప్రైస్తుల పిల్లలు అయితే కృపాక్క మరి ఈ రోజు స్టార్ ఎవరో చెప్పలేదక్క చెప్పేస్తే మనం వెళ్దాం తెలుసో తెలీదు తెలుసో తెలీదు కృపాక బెస్ట్ ఎవరో చెప్తారా అక్క అక్క రోహిణి అంట రోహిణి ఓకే కంగ్రాచులేషన్స్ రోహిణి గాడ్ బ్లెస్ యు రోహిణి వెల్ డన్ గాడ్ బ్లెస్ యు టుడే స్టార్ ఎవరు రోహిణి అంట ఓకే ఫోటో పంపించాయి అక్కడికి రోహిణి నీ ఒక చిన్న ఫోటో నా పంపించన్నాను ఓకేనా యు ఆర్ స్టార్ ఆఫ్ ద డే టుడే గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఓకే మన వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం పిల్లలు మరి బైబిల్ తీసుకోండి ఎక్కడికి వెళ్దాం అంటే న్యూ టెస్ట్మెంట్ లోకి వెళ్దాం పిల్లలు న్యూ టెస్ట్మెంట్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక థర్డ్ చాప్టర్ 20th వర్స్ 30వ అధ్యాయము సారీ 3వ అధ్యాయము 20వ వచనం మెచ్చుకుందామా మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది ఎక్కడ పిల్లలు పిల్లలు మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది చెప్పండి మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది ఫిలిప్పి 3వ అధ్యాయము 20వ వచనము ఫిలిప్పి 3వ అధ్యాయము 20వ వచనము మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది ఒకసారి చెప్పండి మీరే ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు అట్లా చెప్పండి గట్టిగా మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది ఫిలిప్పి 3వ అధ్యాయము 20వ వచనము పిల్లలు అక్క శ్యామకి ఎప్పుడు నాకే ఇలాంటి ప్రాబ్లం నా నా ప్రోగ్రామ్ అప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటది అక్క శ్యామక్క సరికి ప్రార్థించండి మిక్కీ చూడు మిక్కీ ఎవరు వచ్చినట్టున్నారు ఎవరు వచ్చారు ఎంతసేపు మీ ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తా ఉంటారా ఒక నిమిషం వచ్చేస్తాను ఇప్పుడు జస్ట్ 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 ఓకే ఓకే నిమ్మక్క మనకి లెసన్ చెప్పడానికి రెడీ అవుతుంది మీకు అంతా కూడా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పాలని చూస్తా ఉంది మరి ప్రార్థన చేస్తూ ఉండండి అయితే మెమరీ వర్సెస్ చెప్పడానికి ఇంకా ఎవరు ముందుకు వస్తున్నారు ఇప్పుడు అక్షయ్ అభిషేక్ ఎక్సలెంట్ అసలు అంత ఎన్నో చదివితే కొన్ని గుర్తుంటాయి కదా అలాంటిది వాళ్ళు ఎన్ని చదివారు ఇంకెవరు వస్తున్నారు ముందుకు చెప్పండి వచ్చిందా అదే అదే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తా ఉంటారు మీ ఇంటికి ఏదో ఒకటి తెస్తా ఉంటారు ఏంటి అంత ఉత్తరాలు ఈ రోజుల్లో ఎక్కడున్నా నువ్వు ముందు ఈ సండే స్కూల్ లెసన్ చెప్పాయన్నీ తర్వాత చూసుకుంది కానీ అసలు పని పట్టలేదా నీకు ఇప్పుడు సండే స్కూల్ లో ఏంటి అసలు అయినా సరే సండే స్కూల్ ఫస్ట్ కొంచెం చాలా పెద్దగా ఉంది ఏదో లేదు అయినా సరే ఎంత పెద్దగా ఉన్నా సరే ఇంటికి వస్తే కదా వాళ్ళెవరు కూడా వాళ్ళెవరు కూడా
ఇదేంటో చెక్ చేసి ఇచ్చేస్తాను మళ్ళీ నేను ఇచ్చేస్తాను చేయాలకిచ్చే వీసాకు ఒకసారి ఓపెన్ చేసి ఇచ్చేద్దాం టైం లేదు సండే స్కూల్ ఫస్ట్ లెసన్ ఫస్ట్ అయ్యో మీరు మాట చెప్తుంటే విను అచ్చా బాబే దేవుడు నిన్ను క్షమించాడు అసలు ఈ రోజు అసలు మిన్ని అసలు దేవుడు అంటే భయం ఉందా ఈ పిల్లకి అయ్యో చూడండి అక్క తప్పు చేసేస్తున్నారు పిల్లలు మీరే గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కదా నిమ్మక్క అసలు మాట వింటలేదర్రా బాబు రేపు నుంచి లెసన్స్ ఇవ్వటం మానేద్దాం మానేద్దామా పిల్లలు చూపించండి మానేద్దామని అక్షయ అన్నాడు ఇవ్వద్దంటున్నాడు అంతే దేవుని పని మానేసి అలా అలా ఏయో ప్యాకెట్లు వచ్చినాయని ఇంకా లేదు నేను శాలేమ్మకి ఈరోజు చెప్పేస్తాను శాలేమ్మకి ఇప్పుడే ఫోన్ చేస్తాను అన్న పిల్లలు చెప్పండి కావాలని నిమ్మకి డాక్టరేట్ వచ్చిన తర్వాత కొమ్ములు వచ్చినాయి లెసన్ చెప్పట్లేదు ఏయో చేసుకుంటుంది ఇక్కడ తప్పు డాక్టరేట్ రావటమే తప్పు అయిపోయింది ఇప్పుడు ఏమేమో చేస్తుందని చెప్తాను నేను అన్నకు నేను ఫోన్ చేసేస్తాను ఇప్పుడే ఇదో నేను చేసేస్తున్నాను నాకే చాలే మనకు చేసేస్తున్నాను సూపర్ సూపర్ పెద్ద బాక్స్ వచ్చింది నీకు నాకు పిల్లలు ఇప్పుడే వచ్చి సరిగ్గా అక్కడ సండే స్కూల్ టైంలో నాకు వచ్చిన మంచి గిఫ్ట్ చాలా బాగుంది ఇదేంటో కూడా చూసి ఎంత పెద్ద బాబీ లై బాబాయ్ నేనే పంపించానక్క అడ్రస్ అక్క ఇక్కడ ఏదో అడ్రస్ చూడక్క ఎలా ఉందో ఒకసారి చూడు శ్యామక్క నేనే అడ్రస్ మార్చి పంపించాను చూడక్క నేనే మార్చి పంపించాను పిల్లలు చాలా బాగుంది కదా ఇంత పెద్ద బైబిల్ బాగుందా ఎందుకు వచ్చింది ఈ బైబిల్ ఎవరు నాకు పంపించారో ఏంటో చూద్దాం మీకు ఎప్పుడైనా కొయ్యాస్ వచ్చినాయా పిల్లలు వచ్చినాయా ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు అక్క మాకు వచ్చినాయి కదా అక్క బుడ్డి బుడ్డి వచ్చినాక ఎంత పెద్ద రాలేదు ఇంకా ఉంది అందులో ఏదో వావ్ ఓపెన్ చేద్దామా ఇవన్నీ తర్వాత ఓపెన్ చేస్తుంది కానీ ముందు మాకు లెసన్ చెప్పమ్మా ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం లెసన్ కావాలి మాకు పిల్లలు నిమ్మకం అసలు వద్ద వెళ్ళిపోమానండి వెళ్ళిపోమానండి పిల్లలు ఓపెన్ చేస్తున్నాను పిల్లలు ఎవరు చెప్పరేంటి నేను చెప్తాను లెసన్ మీకు పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ అన్నారు నేను చెప్తాను లెసన్ నేను చెప్తాను ఏదో ఉంది కొరియర్లు పంపించారక్క ఇవేంటో మరి చూద్దాం ఇదేంటో కూడా ఓపెన్ చేద్దాం చాలా చాలా వచ్చేసినాయి మక్క ఈరోజు వస్తున్నా లెసన్ చెప్పనివ్వకుండా ఇదేంటో మన లెసన్స్ చెప్పనివ్వకుండా అదే అదే చూస్తున్నాం చాలా మనకు చెప్తాను లెటర్ ఎంత చూద్దాం లెటర్ ఇది తీరుబడి ఎక్కువైపోయి లెటర్లు కూడా చదువుతావా ఇప్పుడు అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క శ్యామక్క నేను చెప్పేస్తాను ఇంకా ఇంకా లావాలని ఫోన్ చేసేస్తాను నేను చేసేస్తున్నా నాకు సారీ చదువుదాము గబగబా చదివే మరి ప్రైజ్ ద లార్డ్ శ్రీకాకుళం కొంచెం దూరం పెట్టండి అక్క మేమైనా నిమ్మీకి ప్రేమతో రాయినది మేమంతా దేవుని దయ వలన క్షేమంగా ఉన్నాము బాబు అన్ని ఇందులో ఏమన్నా ఉంటే మళ్ళీ మీరు తెలిసిపోద్ది అలాగా సీక్రెట్స్ ఉండవులే ఉన్నావా క్షేమంగా ఉన్నాము ఇంటి వద్ద అందరు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది మేమందరం ప్రార్థన చేస్తున్నాము మీకు దేవుని గురించి కొన్ని విషయాలు చెప్పాలని అనిపిస్తుంది అక్క విశ్వాసంలో బలపడాలని ఇంకా అనేక మందిని దేవుని గురించి చెప్పాలని ప్రార్థిస్తూ ఈ ఉత్తరం రాస్తున్నాను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనేక మంది ప్రవక్తలతో ఈ గ్రంథాన్ని వ్రాయించి షేడ్ అయిపోతుంది కనిపించట్లేదు దేవుడు నీకు సహాయం చేస్తాడు పిల్లలందరికీ ఈ విషయాలు తెలియచేయండి వాక్యం చదువుతూ ప్రార్థన చేయండి చేస్తూ ఉండు అందరిని అడిగినట్లు చెప్పు ఉత్తరం రాయడం మర్చిపోకు సరేనా ఉంటాను బాయ్ నిమ్మక్క.
ఇల్లు ప్రాంత చిన్ని మామయ్య. వావ్ అక్క ఎంత మంచి లెటర్ నాకు వస్తే ఏంటి అక్క నువ్వు చదవకుండా అసలు సూపర్ సూపర్ గా నాకు ఒకసారి చదువుకోవాలనుంది అక్క. ప్రియమైన నిమ్మికి ప్రేమతో రాయినది, మేమంతా దేవుని దయ వలన క్షేమంగా ఉన్నాము, ఇంటి వద్ద అందరూ ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం అయిపోతుంది అక్క, మేమందరం ప్రార్థన చేస్తున్నాము. అక్క లెటర్ ఎంత బాగుంది చూడక్క, చెప్పాలని విశ్వాసంలో ఇంకా చాలా బలపడాలి, చూసుకొని వెనుకంటావు. ఈ దేవుని గురించి చెప్పాలని ప్రార్థిస్తూ ఈ ఉత్తరం రాస్తున్నాను. ఏంటి పిల్లలు గ్రంథాన్ని వ్రాయించారు, దేవుడు నీకు సహాయం చేస్తారు. పిల్లలందరికీ ఈ విషయాలు తెలియపై చదువుతూ ప్రార్థన చేస్తూ ఉండు, అందరినీ అడిగినట్టు చెప్పు. ఉత్తరం ఉందట బాబు, మీకు ఎప్పుడైనా లెటర్లు వచ్చినాయా పిల్లలు, ఎలా ఫీల్ అయ్యారు మీకు లెటర్స్ వచ్చినప్పుడు? అక్క మెసేజ్లు వస్తున్నాయి అక్క, ఇంకా లెటర్లు కదా. అసలు అయితే ఇంకా ఏంటో ఉంది, ఇది కూడా ఒకసారి చూసేద్దాం అక్క. ఈ ఒకరోజు క్షమించండి నన్ను, ఇది కూడా ఏంటో చూసేసాం. ఎంత పెద్ద కొరియర్ వస్తే అలాగంటే అక్క, వావ్ ఇది ఏంటో చాలా 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 పెద్ద పెద్దగా కనిపిస్తుంది అక్క. ఓపెన్ విత్ స్మైల్ ఏంటో బాబాయ్, అయితే చాలా చాలా పెద్దగా కనిపిస్తుంది ఏంటో మరి. ఇది దీన్ని ఏదన్నా చేద్దాం, ఇందులో కూడా ఇంకేదో కనిపిస్తుంది. జీసస్ లవ్స్ యూ, వావ్ చాలా బాగుంది కదా. ఏం చేద్దాం ఒకసారి? సరే అక్క నేను లెసన్ చెప్పడం మానేస్తాను, ఇందులో ఆపేస్తానులే, తర్వాత చూద్దాంలే. నా నేను ఇప్పుడు సరే పిల్లలు, మన పౌరస్థితి పరలోకం నందు ఉన్నది. ఎక్కడ ఉంది పిల్లలు మన పౌరులే చూసేస్తాలే అక్క, నీకు ఆశ ఎక్కువగా ఉంది కదా. నేను చూస్తాను, మీరు అందరు తిట్టారు, నీకు తిట్టేసింది, నేను తిట్టేసావు, వినటానికి తిట్టేశాడు కల్పలే. తూచి 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 చూసేసుకో. పిల్లలకి ఇప్పుడు నా మీద కోపం రాగలదా? నిమ్మకి తిట్టేసింది శ్యామ్ లక్క. ఏ పిల్లలు తిట్టుకుంటారా నన్ను? అక్క ఇంకోటి కనిపిస్తుందా? డాట్ క్యామ్ కనిపిస్తుంది, ఎక్కడ లేదని మే ఇంకా రాల. వేరే డివైజ్ అక్క, ఎవరు మిక్కిదా? ఓకే కనిపిస్తుందా? లేదు లేదు లేదు, మీకు కనిపిస్తున్నాను కదా నేను, కనిపిస్తున్నా. మాట్లాడండి అక్క కొంచెం. ఓకే పిల్లలు, మరి నిమ్మక్క లెసన్ చెప్తుంది అనుకుంటే వచ్చిన కొరియర్లు విప్పుతా కూర్చుంది. గుడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్ చెప్పండి మీరు. సోనికా బ్యాడ్ గర్ల్ ఉంది, ఇంకెవరు అన్నారు? ఓ స్టేసీ ఒప్పుకోవట్లేదు, గుడ్ గర్ల్ వేస్తున్నా. రోహిణి గుడ్ గర్ల్ అంటుంది. అప్పో మీ అందరూ ఏ నిమ్మక్క తిట్టుద్దనా? ఓకే మరి ఓకే ఓకే. జాయిల్ అండ్ జాసన్ ఏం చేసింది నిమ్మక్క? ఏం చేసింది, ఏం చేసింది? ఓకే ఉంది ఇక్కడ. అందరు నన్ను తిట్టేశారు అక్క మీరు, నేను ఒక్కదైనా చూసుకుంటాను, మీకు ఎవరికి నేను చూపించలేక చూసేస్తాంలే, మేము చూసేస్తాంలే పిల్లలు. ఇంకా కొంచెం దూరం, ఇంకా ఫుల్ గా కనిపించారు. అంతరి ఇంద్రియములను నీవే కలుగు చేసి తిని నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అమ్మో పిల్లలు, ఇప్పుడు మామయ్య చిన్ని మామయ్య రాసినట్టు బైబిల్లో ఉన్న వాక్యం కదా. దేవుడు చెప్తున్నాడంట బైబిల్లో ఏం రాస్తాడనంటే, నా అంతరి ఇంద్రియములను కలుగు చేసి తిని
నా తల్లి గర్భమందు నీవే నిర్మించిన వాడు నీవే అని. అంటే పిల్లలు ఎవరు మనల్ని నిర్మించారు మన తల్లి గర్భంలో? తల్లి అలా 9 మంత్స్ వచ్చేసరికి ఇట్లా అని ఉంటాయి కదా. కృపక్కకి మొన్నే కదా ఒక బాబు పాప పుట్టింది, తర్వాత ఆహ్లాదిత వాళ్ళ మమ్మీ కూడా ఒక బాబు పుట్టాడు కదా. ఇలాగే ఎంత పెద్ద పొట్టు వచ్చింది పిల్లలు వాళ్ళకి. అందులో ఎవరు ఉన్నారంటే చిన్ని బాబులు ఉన్నారు. ఆ బాబుని ఎవరు పెట్టారు? ఏసయ్య తల్లి కడుపులో పెట్టారు అన్నమాట. అలాగే నువ్వు వచ్చావు, నేను కూడా వచ్చాను పిల్లలు. ఇప్పుడు మనల్ని నిర్మించింది ఎవరు పిల్లలు? అయితే దేవుడు చెప్తున్నాడు నా రూపంలోనే నిన్ను చేశాను, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా అందరినీ ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించుము అని వాక్యం చెప్తుందని చెప్పారు పిల్లలు. ఈ లెటర్ గొప్పగా ఉంది, భలే వెరైటీగా ఉంది కదక్క. నిన్ను వలే వాళ్ళని ప్రేమించుము అని చెప్తుంది ఈ వాక్యం. ఇంకా ఏముంది చూద్దాం, భలే వెరైటీగా ఉందో. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. అబ్బా నిజంగా మన తల్లి గర్భంలో పెట్టింది ఏసయ్యే. మరి అంటున్నారు నేను ఎలా ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా అందరినీ ప్రేమించని చెప్తున్నారు. ఏసీ ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నారు? ఒకరోజు మంచిగా, ఒకరోజు చెడ్డగా, అలా లేరు పిల్లలు. ఎప్పుడు ఒకే విధమైన ప్రేమ కలిగి ఉన్నారు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్తున్నారు ఏసయ్య. ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ ప్రేమను బట్టి ఏసయ్య ఏం చేశారంటే నీ కోసం నా కోసం ఆయన దిగి వచ్చారు పిల్లలు. కదలకుండా పట్టుకోమ్మా. ఎందుకు వచ్చాను? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. నిన్ను నన్ను ప్రేమించి మరి ఆ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నారు. ఎందుకు అని అంటే పరలోక రాజ్యాన్ని మనం వెళ్ళాలని కదా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. మరి నీవు నేను చేసిన అవిధేయతను బట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము కదా. మన పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టేసుకున్నాము. అందుకని యేసు ఏం చేశారంటే మనం రక్షించడం కోసం యేసు మన కోసం వచ్చి మన కోసం ఇక్కడ ఇక్కడ ఏమున్నారంటే నా తల్లి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎందుకు వచ్చారంట ఆయన మన దగ్గర పిల్లలు? ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు నిన్ను, నన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. అందుకని ఆయన అదితి కుమార్ని మన దగ్గరికి ఆయన పంపించేశారు. ఆయన మనందరి రక్షణ కొరకు ఆయన వచ్చేసి ఆయన మరణించారు. ఎందుకు మరణించారంటే నిత్య జీవం మనకి ఇవ్వడం కోసం. అబ్బా నిజంగా మామయ్య భలే భలే వాక్యాలు బైబిల్లో ఉన్నవన్నీ చక్కగా అర్థమయ్యేలాగా చెప్పి రాశారు కదా, సూపర్ గా ఉంది. ఇంకా ఏం చేస్తున్నారంట, చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానివ్వి వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది దేవుని దగ్గర రావాలనుకుంటుంటే పెద్దవాళ్ళందరూ కలిసి ఆటంక పెట్టేస్తున్నారు. ఇప్పుడు మనకి కూడా ఇక్కడ సండే స్కూల్కి రావాలంటే పెద్దవాళ్ళే కదా ఆటంక పెట్టరు, స్కూల్ పెట్టేసారు పిల్లలు. అందుకనే స్కూల్ టీచర్స్ శ్యామల టీచర్ రాజీ టీచర్ ఎందుకంటే మన స్కూల్కి రమ్మంటున్నారు వీళ్ళందరూ కదా పిల్లలు. కాబట్టి మనకి ఏసీ దగ్గరికి వెళ్ళడానికి మనకి ఏదైతే ఆటంకం ఉందో ఆటంకాలన్నీ కూడా కొట్టువేమని అడుగుదాం పిల్లలు. అయితే మన స్కూల్కి వెళ్ళాలి, మనం బాగా చదువుకోవాలి కదా. కరోనా వల్ల మన స్కూల్కి ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం. దేవుని కృపను బట్టి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. అయితే అప్పుడు చాలా మంది పిల్లలు బయటకు వెళ్ళకుండా ఇక్కడే ఉండడం చెప్తా ఉండేవాళ్ళు. కొంతమంది దేవుని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు కదా. మనకి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇలాంటి వారి పరలోక రాజ్యం అని చెప్తున్నారు పిల్లలు. ఇన్ని రోజులు ఎవరైతే ఈ సందర్శనలో పాల్గొన్నారో మీదే పరలోక రాజ్యం అని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ పరలోక రాజ్యం పొందుకోవడానికి ఏం చేయాలంట? వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. అబ్బా ఎంత గొప్ప కాపుదలిస్తున్నారు కదా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు, వాళ్ళని నువ్వు ప్రేమించాడు, పాపలు రక్షించడానికి వస్తాను అంటున్నారు, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడని చెప్తున్నారు. అబ్బా అన్ని మన కోసం చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అని చెప్తున్నారు. ఇంకా ఏమంట, మనల్ని ఆయన కోవిడ్లో ఆయన చేతుల్లో భద్రపరిచేసారు పిల్లలు. ఆడుకునేటప్పుడు, పాడుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు, పాడుకునేటప్పుడు, అన్ని విషయాల్లో కూడా యేసే మనతోనే ఉన్నారు అని బైబిల్ చెప్తుంటున్నారు. ముందును వెనుకను నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. కాబట్టి మనకి ఇంక ఎటువంటి భయమే లేదు కదా. వావ్. అయితే ఇంకా ఏం చెప్తుందంటే వాక్యం,
మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ముందు పెట్టండి అక్క, పిక్చర్ కనిపించట్లే. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. పిల్లలు మనకి అన్ని వేసే మనకోసమే చేశారు కదా పిల్లలు. మరి మనల్ని నిర్మించేది దేవుడే, మనల్ని కాపాడేది ఆయనే, మనల్ని స్వస్థపరిచేది ఆయనే, మన గురించి ఆయన దిగి వచ్చారు. మన కొరకే ఆయన సిలువలో ప్రాణం పెట్టారు, మన కొరకే పరలోక రాజ్యం ఉంది, మన కొరకే మనతోనే ఆయన ఉంటారంటున్నారు. మనం నీ ముందు వెనుక నేను ఆవరించి ఉన్నాను, భయపడద్దు అని చెప్తా ఉన్నారు కదా. మరి మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటం ఇస్తాను అని అంటున్నారు పిల్లలు. ఇంకా ఏముందో చూద్దాం పిల్లలు. మరి ఇదంతా నీ కోసమే నేను చేశాను, నీవు నా కోసం ఏం చేశావు అని అడుగుతున్నారు పిల్లలు. ఇదంతా నీ కోసమే నేను చేశాను, నువ్వు నా కోసం ఏం చేశావు అని అడుగుతున్నాడు ఏసీ. చూడు పక్కనే కూర్చొని, ఎన్ని చేశావు నీ కోసం? అర్థమైందా పిల్లలు? నీకు అర్థమైందా? ఆయన నిన్ను పుట్టించారు. ఎందుకు పుట్టించారు? ఏసేని గురించి, ఏసేని గురించి చెప్పాలని, ఏసేని మహిమపరచాలని నేను పుట్టించారు. ఆయన రూపంలో చేయడం ఇంకా అద్భుతం కదా. అంతేకాకుండా మన ఏమంటున్నారు, ఆయన నీకోసం ప్రాణం పెట్టారు, శిలువలో రక్తం కాచి ఆయన ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు, మళ్ళీ రాబోతున్నారు. ఈ చిన్నపిల్లలు అంటే ఆయన చాలా చాలా ఇష్టం, ఎత్తుకున్నారు, ముందు పెట్టుకున్నారు, నీ చుట్టూ ఆయన ఉన్నారు. మరి ఆయన మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటం ఇస్తాను అని చెప్తా ఉన్నాడు కదా. మరి ఇంకా ఏముంది పిల్లలు? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని చెప్తున్నాడు పిల్లలు. మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటం ఇస్తాను, అయితే నిన్ను నేను ఎప్పుడు విడిచిపెట్టను, నేను నీకు తోడుగానే ఉంటాను. కాబట్టి నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడకు, చెడ్డ మాటలు మాట్లాడకు, ఏమి నువ్వు చేయకు, నువ్వు మంచిగా ఉండు, నేను నీకు సహాయం చేస్తాను. అప్పుడు నీకు ఏమొస్తాది బహుమానము పిల్లలు అంటే, పరలోక రాజ్యాన్ని. మన పౌరస్థితి పరలోకం నందు ఉన్నది పిల్లలు. ఎక్కడుంది మన పౌరస్థితి? పరలోకమునందు ఉన్నది. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాము? దేవుని దగ్గర నుంచే తల్లి గర్భంలోకి వచ్చాము, ఈ భూలోకంలోకి మనం వచ్చాము, మనం ఎదుగుతున్నాము. మరి నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించమని చెప్తున్నాడు దేవుడు. మరి ఇంక శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. మరి లోకంలో ఉన్న పాపలందరి కొరకు ఆయన దిగి వచ్చానని చెప్తున్నాడు. మరి ఎవరు ఎవరైతే ఆయనలో విశ్వాసం ఇచ్చుతారో వారందరికీ కూడా నిత్య జీవాన్ని ఇస్తానని చెప్తున్నాడు కదా. అంతేకాకుండా ఏంటి, నమ్మకంగా మరణం వరకు ఉంటే నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. మరి ఇదంతా నీకోసమే నేను చేశాను, ఇదంతా నీకోసమే నేను చేశాను, మరి నా కోసం నువ్వు ఏమి చేసావు అని అడుగుతున్నా పిల్లలు. మీకు అర్థమైందా? బాగా కనిపిస్తుందా అక్క? ఇంకా దేవుని ప్రేమ అందులో మీకు కనిపిస్తుందా పిల్లలు? వండర్ఫుల్ కదా, చెప్పండి. వావ్, చాలా మంచి ఐటమ్ మనకి మామాజీ చూపించారు కదా పిల్లలు, చాలా 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 బాగుంది. ఓకే, చూసాను వారు ఒకసారి మళ్ళీ అంతా కూడా. నా అంతరింద్రమే నీవే కలుగు చేసేది, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే. వా, అలాగే ఉన్నావు తల్లి గర్భంలో కదా. నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించుము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, పాపులను రక్షించుట క్రీస్తు లోకమునకు వచ్చాను. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అదితి కుమారునిగా పుట్టిన వారి అందరి విశ్వాసం ప్రతి వాళ్ళ నశిపు జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. చిన్న బిడ్డలు నా ఇద్దరు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. బాబు, ఎంత మంచి వాక్యాలు కదా. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. వండర్ఫుల్ వండర్ఫుల్ కదా. మరి ఏసయ్యా, ఇన్ని వాగ్దానాలు నీకోసం ఇచ్చారు పిల్లలు, నీకోసం అంత గొప్ప ప్రాణ త్యాగం చేశారు. మరి ఇదంతా నేను నీకోసం చేశాను కదా, నువ్వు నా కోసం ఏం చేసావు అని అడుగుతున్నారు పిల్లలు. ఏంటి జవాబు చెప్పు, మరి ఏం చెప్తారు? నీ జవాబు ఏమై ఉన్నది? కానీ ఈరోజు శ్యామక్క ఈ కొరియర్ రూపం అందరూ అన్నారు కనుక, ఇది చూసిన తర్వాత ఈ బాబు ఏసే నా కోసం ఎంతగా చేశారా, ఈ వాక్య భాగంలో ఎంత ఉందా, నిజంగా ఈ రోజు నేను ఇది చదవకపోతే, ఇది చూడకపోతే నేను ఎంత నష్టపోయిందో దాన్ని కూడా అనిపించింది అక్క.
నిజంగా అక్క చాలా బాగా చెప్పావు అక్క, మాకు నీ లెటర్ విషయం గాని నీ విషయం గాని మాకు బాగా అర్థమైందంటే పిల్లలు ఇప్పుడు అర్థమైందా మన మనకి ఏసై ఏం చేస్తున్నారు, ఎలా పుట్టించారు, ఎక్కడికి తీసుకెళ్తారు? అబ్బో నిమ్మక్క అందరికి అర్థమైపోయింది అక్క, ఏదో నువ్వు లెటర్ చూసుకుంటున్నావు కొరియర్ చూసుకుంటున్నావు అనుకున్నాం గాని వెరీ గుడ్ అక్క. అయితే చాలే మనకి ఎలా చెప్తాను, బాగా చెప్పింది నిమ్మక్క అని చెప్తావు అక్క. నిజం నాకు నాకైతే చాలా బాధిస్తుంది అక్క, అక్కకి నువ్వేదో చెప్పేసి. అయితే అక్క మరి చిన్ని మమ్మీ నాకు ఈ లెటర్ రాస్తారు కదక్క, మళ్ళీ నన్ను లెటర్ రాయమన్నారు కదా, మరి నేను లెటర్ రాయాలి కదా, పిల్లలు మీరు కూడా విన్నారు కదా, మరి ఈ రోజు మీరు మీ దగ్గర ఏమైనా లెటర్స్ ఉన్నాయి ఇప్పుడు చూపించగలరా? మినీ అక్క, శ్యామక్క, కల్పన అక్క, పవని అక్క, పిల్లలు మీ దగ్గర లెటర్స్ ఎవరు కాలేజ్ లో ఉన్నాయా? మమ్మీ రాసిందా, డాడీ రాశారా? అప్పుడే ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మన ఫ్రెండ్స్ జూమ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ ఫ్రెండ్స్ లో నుంచి ఒక్కొక్కరిని గర్ల్స్ గర్ల్స్ బాయ్స్ బాయ్స్ తీసుకొని అడ్రస్ తీసుకొని చక్కగా లెటర్ రాయండి పిల్లలు. మరి ఏసేన్ గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు లెటర్ రాసి వాళ్ళకి నిజంగానే రియల్ గా అడ్రస్ తీసుకొని చక్క స్టాంప్ పెట్టండి, వాళ్ళకి పోస్ట్ చేయండి. తర్వాత వాళ్ళు పోస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పాలి నాకు, సరేనా? మరి ఈ రోజు అసైన్మెంట్ అదే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత మంచి లెటర్ నాకు రాయడం వల్ల నేను ఇన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నాను అక్క. నిజంగా ఏసైన్ గురించి నేను తెలుసుకున్నాను. ఆయన ఏం చెప్పారు, నువ్వు దేవుని గురించి కొన్ని విషయాలు చెప్పాలని, విశ్వాసం ఇంకా బలపడాలని. నేను నిజంగానే బలపడ్డాను అక్క విశ్వాసంలో, ఇంకా అనేక మందికి దేవుని గురించి చెప్పాలని నిజంగా అందరు చెప్పేస్తాను అక్క. ఇక్కడ నుంచి ఈ ఉత్తరం రాసుకుని పరిశుద్ధాత్మ ద్వారా అనేక మంది ప్రవక్తలతో ఈ గ్రంథాన్ని రాయించారు. వండర్ఫుల్ కదా. మరి ఇంకా ఏం రాశారంటే, జాగ్రత్తగా చదువు, నీకు సహాయం చేస్తాడు. ఎంత పెద్ద పరిశుద్ధ గ్రంథాన్ని కొరియర్ అతను ఎలా మోసుకొచ్చాడు ఏంటో కదా పిల్లలు. మీలో పాపం ఓకే ఇంతగా పిల్లలు, ఇంత పెద్ద బైబిల్ ఉంది కదా మీ దగ్గర ఉందా? ఇలా ఓపెన్ చేసుకొని మనం చదువుకోవాలి అన్నమాట. ఎంత పెద్ద బైబిల్, ఓకే. చాలా సంతోషం ఈ రోజు మన దగ్గరకు వచ్చిన ఈ బైబిల్ బట్టి దేవునికి వందనాలు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు రాశారు? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనేక మంది ప్రవక్తల ద్వారా ఈ వాక్యాన్ని రాయించారు కదా, అదే మనము చదువుకుంటున్నాం కదా పిల్లలు. మరి ఈ రోజు నా దగ్గరకు వచ్చిన ఈ యొక్క మంచి లెటర్ చాలా బాగుంది కదా పిల్లలు, ఇది చాలా చాలా బాగుంది. మనం ఎంత ఫోల్డింగ్స్ చేసుకున్నాము, ఇదంతా చివరికి తీసేసరికి హార్ట్ షేప్ వచ్చింది కదా. దేవుడు మరి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు పిల్లలు. ఆ ప్రేమను బట్టి మన అందరికి తెలియపరుద్దాం దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ. ఒకటేంటి, మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. ఫిలిప్పి రాసిన పత్రిక ఫిలిప్పీలకు 3:20 కదా, మనం ఏంటి లెసన్ ఎలా నేర్చుకున్నాం, మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. ఫిలిప్పి 3:20. ఓకే పిల్లలు, చిన్ని ప్రార్థన చేసుకుందామా? మరి ఎవరైనా ఒక మాట మాట్లాడిన తర్వాత ప్రార్థన చేద్దాం. ఎట్లా అనిపించింది ఈ లెటర్ చూడగానే మీకు? చూపించావు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ గా ఉంది. ఎప్పుడైనా హాస్టల్ లో ఉన్నావు, ఎక్కడికైనా వెళ్తే అమ్మ రాసిందా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా చాలా మంది దగ్గర మన ఇదే కనిపిస్తూ ఉంటాయి కదా లెటర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, చాలా చాలా సంతోషం. మరి ఈ రోజు మన లెటర్స్ రాద్దాం. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అక్క చాలా హ్యాపీగా ఉంది అక్క, దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నారని నాకు అర్థమైంది అక్క. నేను కూడా తిరిగి దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను అక్క, వెరీ గుడ్ వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. అది ఆ వార్త వినాలి. ఇంకా ఎవరో అనుకుంటుంది, ఇదంతా నీ కోసం నేను చేశాను, నా కోసం ఏం చేస్తున్నావు అని ఏసయ్య అడుగుతున్నారు పిల్లలు.
వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఏసే గురించి ఓకే నానా, ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ నానా. మరి దేవునికి చెప్పాలి మనం కదా, ఇదంతా నీ కోసం నేను చేశాను, నా కోసం నీవు ఏం చేస్తావు, ఏమి చేసావు అని అడుగుతున్నాడు కదా. ఏం చేసాం మనం ఇంతవరకు, ఎవరికైనా సహాయం చేసామా, ఎవరికైనా దేవుని గురించి చెప్పామా, ఎక్కడైనా దేవుని పాటలు పాడమని కానీ పాడామా, ఎక్కడైనా వాక్యం చెప్పవలసి వస్తే వాక్యం చెప్పామా, కంఠత వాక్యాలు చెప్పగలుగుతున్నామా, కంఠత వాక్య నోట్స్ లో రాసుకోగలుగుతున్నామా, దేవుని వాక్యాన్ని ఒకసారైనా చదువుతున్నాం ఉదయం లేచిన తర్వాత, ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం ఉదయం లేచిన తర్వాత, ఉదయం లేవగానే ఒక ప్రార్థన, మరి స్నానం అయిపోయిన తర్వాత ఒక ప్రార్థన, టిఫిన్ కు ముందు ఒక ప్రార్థన, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన, స్కూల్ నుంచి వచ్చాక ఒక ప్రార్థన, లంచ్ లో ఒక ప్రార్థన, మళ్ళీ డిన్నర్ లో ఒక ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ లో ఒక ప్రార్థన, మళ్ళీ పడుకునేటప్పుడు ఒక ప్రార్థన, ఎన్ని ఉన్నాయి కదా పిల్లలు, ఎన్నిసార్లు మనం ఏసైతే రోజు మాట్లాడచ్చు. అయితే నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు నా కోసం ఏం చేసావు అని అడుగుతున్నారు. మరి నువ్వు రోజు మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేసావో ఏసైకి తెలుస్తుంది. మరి నువ్వు రోజు ఏసైతో మాట్లాడుకుంటూ ఉంటే ఎలా తెలుస్తుంది శ్రమక్క, తెలియదు కదా కల్పనక్క, తెలుస్తుందా? ఎక్కువసార్లు ఏసీతో మాట్లాడుతుంటేనే నువ్వేంటో ఏసీకి తెలుస్తుంది. ఇప్పుడు నేను ప్రతిసారి వస్తా ఉంటే నేనేంటో మీకు తెలుసు, నేను రాకుండా ఉంటే నేనేంటో మీకు తెలుసా, తెలియదు కదా. అంతే కాబట్టి ఎన్నిసార్లు మాట్లాడచ్చు, తెల్లవారు లేచిన తర్వాత ఉదయం లేవగానే మాట్లాడాలి, స్నానం చేసిన తర్వాత మాట్లాడాలి, టిఫిన్కి ముందు మాట్లాడాలి, తర్వాత మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మాట్లాడాలి, లంచ్ చేసేటప్పుడు మాట్లాడాలి, ఇంటికి రాగానే మాట్లాడాలి, తర్వాత హోంవర్క్ మీరు స్కూల్ది హోంవర్క్ చేసిన కదా అప్పుడు మాట్లాడాలి, తర్వాత ఫ్యామిలీ ప్రేయర్లో మాట్లాడాలి, భోజనంలో మాట్లాడాలి, మళ్ళీ పడుకునేటప్పుడు మాట్లాడాలి. ఎన్నిసార్లు వచ్చిందో పిల్లలు, ఇన్నిసార్లు ఎవరైనా చేస్తున్నారా, అసలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేస్తున్నారా, వచ్చాక చేస్తున్నారా, నిజమే చెప్పండి, అబద్ధం వద్దు. ఆయన మాత్రం ఎప్పుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, నేను మీ చుట్టూ నేను ఆవరించి ఉన్నాను అని చెప్తున్నాడు కదా. మరి నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావు అనుకో, ఈ చెయ్యిలా ఉన్నా చెయ్యిలా ఇలా వెళ్ళిపోతా ఉంటది పిల్లలు. అలా వెళ్ళిపోవాలా, మనకి ఇలా దగ్గరగా ఉండాలా చెయ్య కదా, ఇలా దగ్గరగా ఉంటేనే ఇందులోకి ఎవ్వరు లోపలికి రాలేరు, ఇంక అస్సలు లోపలికి ఎవ్వరు రాలి దీన్ని తోసుకొని. అలా కాకుండా కొంచెం కొంచెం అంటే ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా ఇలా బయటికి వచ్చేస్తున్న ప్రార్థనలు వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి, వాక్యంలో వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి మనం ఒక మంచి డెసిషన్ తీసుకుందాం, నీవు నా కోసం ఏమి చేసావు అని ఏసయ్య ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు జవాబు నువ్వు రాసుకుని రా రేపు, తర్వాత నువ్వు ఒక లెటర్ రాయాలి, ఆ లెటర్ ని నువ్వు పోస్ట్ కూడా చేయాలి. అది మిన్ని యొక్క మీరు ఒక్కొక్క పేరు తీసుకొని ఆ పేరుకి అడ్రస్ మీరు తీసుకొని మీరు చక్కగా వాళ్ళకి మీరు పంపించాలి, లెటర్ పంపించాలి. అది మీకు లైక్ ఈ జూమ్ లో ఈ జూమ్ కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్షిప్ ద్వారా నేను ఏసైకి నేను ఇలా తెలియపరచాను అనేది ఒక ఫస్ట్ లెటర్. ఇంకొక లెటర్స్ ఏంటో మీకు తెలియదు కదా పిల్లలు, మేము పిచ్చి పిచ్చిగా లెటర్స్ రాసేసుకునేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరం, అక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి లెటర్స్ రాసేవాళ్ళం, అక్కలాట వెళ్ళిపోతే వాళ్ళకి లెటర్స్ రాసేవాళ్ళం. నేను చిన్నదాన్ని కదా, శ్యామక్క ఎక్కడికో వెళ్ళిపోయింది, పెద్దక్క ఎక్కడికో వెళ్ళిపోయింది, వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లెటర్స్ అక్క వచ్చేటట్టు అంత రాసిద్దాను, అస్తమాన్ అదే పని అప్పని, అక్క తొందరగా ఇంటికి వచ్చింది, అక్క తొందరగా ఇంటికి వచ్చింది అంట రాసిద్దాను. మరి మీరు ఆ లెటర్ రాయలేదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైమే దేవుని పేరట ఒక లెటర్ రాద్దాం, సరేనా? ఓకే, ప్రార్థన ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. జాయ్ చేస్తాడు ఈరోజు అడుగుతున్నాడు, నువ్వు నా కోసం ఏం చేసావు, నీ కోసం నేను ఇంత గొప్ప త్యాగాన్ని నేను చేశాను, నువ్వు నా కోసం ఏం చేసావు అని ఏసే అడుగుతున్నాడు. సర్వోన్నతుడ సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములయ్యా. ఇది ఏమో తండ్రి ప్రభా, మీరు మాతో మాట్లాడారు తండ్రి. అవును ప్రభా, అనేక మంది ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి వారితో మాట్లాడి
ఈ వాక్య గ్రంథం మీరు రాయించారు ప్రభా. అందులో ప్రతి వాక్యము తండ్రి ఎంతో విలువైనది ప్రభా. తండ్రి తండ్రి ప్రభా, ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభా మాలో తండ్రి కదిలింపు దయచేయమని అడుగుతున్నానయ్యా. తండ్రి మీరు మా పట్ల చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. మీరు మా పట్ల చేసిన త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. మీరు మా కొరకు కార్చిన రక్తములను బట్టి నీకు స్తోత్రములయ్యా. ప్రతి చివరి బొట్టు వరకు తండ్రి ప్రభా, నశించిపోచిన మా కొరకు నువ్వు కార్చావు ప్రభా. సిలువలో గాయం నంది మరి చనిపోయి ఉన్నావు తండ్రి, అందరిని బట్టి నీకు వందనములయ్యా. మా కొరకు సమాధి చేయబడి తిరిగి లేచిన వాడా నీకు స్తోత్రములయ్యా. ఇంకా నువ్వు నీ రెండు చేతులు చాచి ప్రభావం పిలుస్తున్నావయ్యా. ఇంకా నువ్వు పాపలు మీద మా కొరకు తండ్రి ప్రభా నీ చేతులు చాచి పిలుస్తున్నావయ్యా. మేము ఇంకను పాపం చేసి నీవు అనుగ్రహించి మహిమను మేము పోగొట్టుకుంటున్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి. ఈ దినము తను నేర్చుకున్న వాక్య భాగాన్ని బట్టి ప్రభా, నువ్వు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అంటున్నావు తండ్రి. ఆ ప్రేమను మేము పొందుకుని ప్రభా, మా యొక్క మరణ దినము వరకు తండ్రి నమ్మకంగా ఉండి ప్రభా మీరు జీవ కిరీటాన్ని పొందుకుని నీ పరలోక రాజ్యంలో నిత్యము నివాసం ఉండగలిగే ధన్యతను మాకు దయచేయమని అడుగుతున్నానయ్యా తండ్రి. ఎన్నోసార్లు ఈ వాక్యం విని ఉన్నాం గానీ తండ్రి ప్రభా, తండ్రి తను ఎన్నిసార్లు విని నాకు నిర్లక్ష్యంతో మేము ఉన్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ దినం నుంచి ప్రభా మా స్నేహితులైన వారికి వైరూపరుల వారికి తండ్రి నిన్ను గురించి ఇంకా ఎక్కువగా మేము చెప్పగలిగినట్లుగా మాకు సహాయం చేయండి. ఈ యొక్క ఉత్తరం ద్వారా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నిత్యోత్సవములు పౌలు గారు రాసిన ఉత్తరాల ద్వారా తండ్రి ఈ ప్రపంచం అంతటితోనూ మాట్లాడావు ప్రభా. అవి మేము చదువుకునిచుంటుండగా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడి మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చేరవచ్చిన ప్రతి బిడ్డను పట్టుకుని నీకు వందనాలు. నీ అభిషేకము బిడ్డలపై ఉంచమని అడుగుతున్నాం. వారి కుటుంబాలపై ఉంచండి తండ్రి. తండ్రి మమ్మల్ని అందరూ నడిపిస్తున్న శాలేమన్నను బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనములయ్యా. ఆ కుటుంబానికి రావాల్సిన దేవుళ్ళు దయచేయండి తండ్రి. జోషియానని బట్టి నీకు స్తోత్రములు. ఈ కూడికి అంతట్లో కూడా మీరు మాకు తోడుగుండి నడిపించిన తండ్రి నీకు స్తోత్రములు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు అతి త్వరగా రానయన్న మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తీక దుష్టుల నుండి తప్పింపము. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power and glory forever and ever. Amen. Akka blessing niche enako open avvatledu. పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని కృపా సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.